డెబ్బై ఆరవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో జూనియర్ ఎన్టీఆర్కి అరుదైన గౌరవం లభించబోతోందని తెలుస్తోంది సో వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు ఎంతగానో గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతున్నారు సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల్ని ఎంతగానో ఆనందకరంగా అయితే చేస్తోంది కాబట్టి ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నటువంటి తరుణాల్లో ప్రతి ఒక్కరు దీని గురించే చెప్పుకుంటున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారడంతో ఆయనకి అపురూపమైనటువంటి గౌరవ మర్యాద మరి అయితే తెలుస్తోంది ఇందులో భాగంగా అందరూ కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ కి ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పాల్గొనేటువంటి అవకాశం అయితే లభిస్తోంది అక్కడ దేశంలోని కొంతమంది ప్రధాన నాయకులకి మాత్రమే ఉన్నటువంటి ఈ టైంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి లభించినటువంటి గౌరవాన్ని చూసి అందరూ ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిజంగా చాలా చాలా మరి కృతజ్ఞతలు అంటూ వాళ్ళు చెప్పినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతగానో వైరల్ గా మారుతోంది అలాగే అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకున్న సంగతి తెలిసిందే కాబట్టి భారీగా అయితే ఇందులో అయితే మరి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి అందుకే ఈ ఇబ్బందులు ఏవి లేకుండా ఉండడానికే మరి జూనియర్ ఎన్టీఆర్కి సకల మర్యాదలతో ఎర్రకోటకి ఆహ్వానం పంపించారట ప్రధాని నరేంద్ర మోదీ మన భారతదేశంలో ఇలాంటి గౌరవం దక్కించుకున్న మొదటి కళాకారుడిగా పేరు తెంచుకున్నారు సో డాన్సర్గా అయితే తన కెరియర్ని ఎంతో అద్భుతంగా చేస్తారన్న నమ్మకంతో ఉంది కానీ కాస్త ఇటువైపు వచ్చి అన్ని విషయాలని చూసుకోవాలని అయితే మరి జగన్మోహన్ రెడ్డికి మరి గట్టి షాక్ ఇవ్వాలని ప్రధాని మోదీ ఎన్టీఆర్కి చెప్పారట సో అంటే ఈ లెక్కన చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయాలపై కూడా మరి ఎంతగానో భారీగా రాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల జూనియర్ ఎన్టీఆర్ మరి అక్కరకు రావాలని జూనియర్ ఎన్టీఆర్ కి పిలుపునిచ్చారట మోదీ